నేను విసి సజ్జనర్, ఐపీఎస్ ఆఫీసరు, 1996 బ్యాచ్. ఇప్పుడు ఎండి టీఎస్ఆర్టీసీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. సో మనకి ఇప్పుడు నిన్న వచ్చిన రిక్రూట్మెంట్ చూసుకుంటే కానిస్టేబుల్ వేసే వాళ్ళకి, సో మీ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ వాళ్ళకి? మోటివేషన్ కానీ, వాళ్ళు ఎట్లా హార్డ్ వర్క్ చేయాలి, ఎట్లా ఓవర్కమ్ చేసి వాళ్ళు జాబ్ను కొట్టాలి అనేది మీ సైడ్ నుంచి కొంచెం. చాలా మంచి అవకాశం, దాదాపు ఆల్మోస్ట్ 16,000 పైన ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో చాలామంది కూడా చాలా ఎదురు చూశారు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తర్వాత, ఎందుకంటే కోవిడ్ అని చెప్పి చాలా మనకు బ్యాక్లాగ్ మిగిలిపోయింది. సో ఇప్పుడు మంచి అవకాశము. సో ఎవరెవరు ఈ యొక్క ఆశ పెట్టుకున్నారు పోలీస్ ఆఫీసర్ కావాలని చెప్పి, వాళ్ళకందరూ కూడా ఇది చాలా గొప్ప అవకాశము. సో మీరందరూ కూడా కష్టపడాల్సిందే, కష్టపడితేనే అవుతుంది, లేదంటే లేదు. ఎందుకంటే ఇక బేసికలీ ఫిజికల్ వర్క్, పోలీస్ అంటేనే కొంచెము యూ టు బి మెంటలీ స్ట్రాంగ్. ఈవెంట్స్ కూడా చేంజ్ అయింది, అవునవును, 2 ఈవెంట్స్ తీసేశారు. సో చాలా చేంజ్ వచ్చింది. మీరు కూడా అందుకంటున్నాను, మొదటి నుంచే మన లక్ష్యం క్లియర్ ఉండాలి. ఇప్పుడు మనం ఏదో లాస్ట్ కోచ్ చేస్తే కాదు. కొంతమంది ఈ మధ్యలో ఏం చేస్తారంటే, వాళ్ళు ఫిట్ ఉన్నారు కానీ దే ట్రై టు ఎక్సెల్, అది కాకుండా వాళ్ళు ఒకటేసారి పరగడము, స్లోగా దే షుడ్ ఇప్పుడు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు చూసుకుని స్లోలీ దే షుడ్ టెంపో ఇంక్రీస్ చేస్తూ దే షుడ్ బి ఫిట్. చాలామంది ఇనిషియల్ కష్టపడతారు. ఆ ఎగ్జామ్ ఫిజికల్ టెస్ట్ రోజు నా కాలు లెగమెంట్ టేర్ అయింది, నాకు ఫ్రాక్చర్ అయింది, నాకు కడుపు నొప్పి వచ్చిందని చెప్పి వస్తారు. సో వాళ్ళందరికీ నేను అనేదంటే, ఇది ఫిజికల్ ఎగ్జామ్, మీరు ఫిజికల్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, బట్స్ అగైన్ మీరు రిటర్న్ ఎగ్జామ్ కూడా అంతే ఇంపార్టెంట్ చేస్తారు. సో అందుకు రెండు కూడా మీరు యూ షుడ్ బి బ్యాలెన్స్గా చేసుకుంటూ పోతేనే అవుతుంది, లేదంటే కాదు. ప్లస్ మంచి ఆహారం తీసుకోవాలి. ఏదో చాలామంది చూశాను, ఎస్పెషలీ గర్ల్స్, లేడీస్, ఉమెన్ ఉంటారు, వాళ్ళు చాలా ఎనమిక్ కనిపిస్తారు, వాళ్ళు తిన్నారు. మళ్ళీ ఈ మధ్య ఇప్పుడు సమ్మర్ ఉంది, దే షుడ్ టేక్ లాట్ ఆఫ్ వాటర్. సో ఆ జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది చూశాను ఈ మధ్యలో మనకు, బికాస్ గవర్నమెంట్ వల్ల చాలా మారుమూల ప్రాంతం నుంచి కూడా చాలామంది మంచి మంచి ఆఫీసర్స్, ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచి మంచి ఆఫీసర్స్ నేను చూశాను, చాలా టాలెంటెడ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా గొప్ప అవకాశము. ఒక సిస్టమేటిక్గా స్టడీ చేయాలి. వాళ్ళు షార్ట్ కట్ కోసం చేయొద్దు. ఎవరో అంతకుముందు కానిస్టేబుల్ అయినారు అనే రాసిన నోట్స్ని తీసుకుని నేను చదువుకుంటే అయిపోతాను అనుకుంటారు, అది కాదు. దిస్ షుడ్ గో ఫర్ ఒరిజినల్ బుక్స్. మంచి ఇన్స్టిట్యూట్స్ కూడా వచ్చావు, వాళ్ళ హెల్ప్ తీసుకొచ్చు. ముఖ్యంగా మన అన్ని జిల్లాల్లో కమిస్టేట్లు కూడా మంచి మంచి మన ఆఫీసెస్ కూడా దే రన్నింగ్ క్యాంప్స్, అక్కడ జాయిన్ కావాలి. జాయిన్ అయితే మీకు ఫ్రీ కోచింగ్, మీకు ఒక మంచి లక్ష్యం దొరుకుతుంది, మంచి మీకు ఒక ఐడియా దొరుకుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది దాన్ని యూజ్ చేసుకోవాలని చెప్పి నేను అందరు కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, నమస్తే.